నిజాంపేట మండల పరిధిలోని రజక్పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ దేవాలయంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్ట వడ్రాయి ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి హాజరయ్యారు. అనంతరం కె వెంకటాపూర్ తాండాలో నూతనంగా నిర్మించిన జగదాంబ సేవాలల ఆలయ విగ్రహ ప్రతిష్ట యంత్ర ప్రతిష్ట కార్యక్రమంలో ఆమె పాల్గొని గిరిజన మహిళలతో నృత్య ప్రదర్శన చేసి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ, ఉచిత కరెంటు, రైతు బీమా, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు కేటాయించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సిద్ధిరాములు, రజక్పల్లి సర్పంచ్ ధర్మ సునీత, వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్, కల్వకుంట్ల సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, రామంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దయాకర్, కొమురయ్య, పెంటయ్య, అబ్దుల్ అజీజ్, నాగరాజు, బంజారా నాయకులు పాల్గొన్నారు. తప్పకుండా రేపు రాబోయే కాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుసారము ఇక్కడ కొంతమందికి ఇల్లు అవసరం ఉన్నాయి. తప్పకుండా రాబోయే కాలంలో వాటిని కూడా మంజూరు చేసుకున్నాం. ఎవరి సంతకాలంలో వాళ్ళు గతంలో మనము కాలనీలు కట్టించినాం. కాలనీలు కట్టించడం అందరికీ జాగలేక ఇబ్బంది వచ్చింది. మరి మన ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే చెప్పడం జరిగింది, ఎవరి సొంత స్థలాలలో వాళ్ళకి తప్పకుండా రాబోయే కాలంలో మంచి నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, పంట పడుతుంది, పంట గుండైంది. అది నెక్స్ట్ సంవత్సరం మరి పంట కొనరట, వాళ్ళు యాసంగి కొనరట, కొట్లాడుతున్నాము కొనమని. తర్వాత మన గుడి కూడా అయింది, రేపు తప్పకుండా ఎవరి సంత జాగల వాళ్ళకు.